ब्रह्मकुमारी समर्पించు ओम शांति ఈరోజు 29 ఏప్రిల్ 71 అవ్యక్త మురళి బేహద్దు పరీక్షలో పాస్ అయ్యేందుకు సాధనం ఈరోజు భట్టి యొక్క సమాప్తి మనం నిన్న అంతకు ముందు రోజు వింటూ వచ్చాం త్యాగం తపస్య సేవ యొక్క భావార్థం కుమార్స్ భట్టి యొక్క ప్రారంభం రోజు బాబా చెప్పారు అందరికీ లక్ష్యాన్ని కూడా ఇచ్చారు అయితే ఈ రోజు బాబా భట్టి యొక్క సమాప్తి రోజు బాబా వచ్చారు అయితే భట్టి అయిపోయింది అంటే ఇప్పటివరకు సిద్ధాంత పరంగా థియరీ అని వింటూ వచ్చారు ఇప్పుడు అందరూ కూడా వారి వారి స్థానానికి వెళ్ళేటువంటి రోజు అందుకని బాబా అన్నారు ప్రాక్టికల్ పరీక్ష ఇప్పుడు వస్తుంది ప్రాక్టికల్ పేపర్ అంటే అర్థం ఏంటి అక్కడైతే మనకు తెలుసు మనం సైన్స్లో విశేషంగా చూస్తుంటాం క్లాస్లో థియరీని మనం వింటాం ల్యాబొరేటరీలో మనం ప్రాక్టికల్స్ చేస్తాం అలాగే ఇక్కడ మధుబన్లో వచ్చారు కుమార్స్ గ్రూప్ బాప్ దాదా అలాగే పెద్ద పెద్ద దాదీల ద్వారా దీదీల ద్వారా అనేక విశేషమైనటువంటి సిద్ధాంతాలని లేదా లక్ష్యాన్ని వింటూ వచ్చారు కానీ ఇప్పుడు అది నిజ జీవితంలో తీసుకురావాల్సినటువంటిది వచ్చేసింది ది ప్రాక్టికల్ పేపర్ ఇదే మన యొక్క ల్యాబొరేటరీ మన యొక్క ఎక్కడైతే మనం వ్యాపారం చేస్తాము ఉద్యోగం చేస్తాము ఇల్లు సంబంధీకులు ఇవన్నీ కూడా మన యొక్క ల్యాబొరేటరీ అందుకు ప్రాక్టికల్ పేపర్ పరీక్ష రాసే సమయం ఇప్పుడు వచ్చింది అంటున్నారు బాబా ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు పరీక్ష హాల్లోకి వెళ్తున్నారు మీ మీ స్థానాలకు వెళ్తున్నారా పరీక్ష హాల్లోకి వెళ్తున్నారా ఎప్పుడైతే పరీక్ష హాల్ అనుకుంటారో పరీక్షల్లో నేను నిజ జీవితం యొక్క వ్యవహారం అంటే ప్రాక్టికల్ పేపర్ ల్యాబ్ ఇది రాజయోగ ల్యాబొరేటరీ అనుకుంటారో పాస్ అయిపోయి చూపిస్తారు ఈ విధంగా అనుకోకండి మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం భట్టీ చేసుకున్నాం ఇంకా ఇంటికి వెళ్తున్నాం చాలా పెద్ద కోర్స్ పాస్ అయిపోయి చాలా పెద్ద పేపర్ని రాసేదానికి పరీక్ష రాసేదానికి మీరు పరీక్ష హాల్లోకి వెళ్తున్నారు ఎవరైనా ఐఏఎస్ కోసం చదివారు అంటే చాలా కష్టపడి చదువుతారు అలాగే ఆ పేపర్ ఆ పరీక్ష హాల్లోకి వెళ్ళటం పరీక్ష రాయటం చాలా విశేషంగా ఉంటుందంటే చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అలాగా ఐఏఎస్ కంటే కూడా చాలా పెద్ద పరీక్ష బ్రహ్మ విద్య నేర్చుకున్నారు ఇప్పుడు ఆ పరీక్ష హాల్లోకి మీరు వెళ్ళి పరీక్ష రాసేదానికి మీరు వెళ్తున్నారు అని బాబా మనకు లక్ష్యాన్ని తెలియజేశారు సెంటర్స్లో ఎంతవరకు చదువు చదువుకుంటుంటారో అది స్కూల్ చదువు కానీ ఎప్పుడు మధుబన్ వరదాన భూమికి వస్తారో నేరుగా బాప్తాదా అలాగే నిమిత్తమైనటువంటి పెద్ద పెద్ద దాదీలు లేదా దీదీల ద్వారా మహారథుల ద్వారా ట్రైనింగ్ తీసుకుంటారు అంటే క్లాసెస్ రూపంలో ఏదైతే మనకి ట్రైనింగ్ ఇస్తారో అంటే చదువు చదువుకుంటారు ఇది కాలేజ్ లేదా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం యొక్క చదువు ఇది అందువల్ల ఇక్కడ మీరు యూనివర్సిటీ విద్యార్థి విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థి లేదా కాలేజ్ యొక్క విద్యార్థి స్కూల్లో పరీక్షకి అలాగే విశ్వవిద్యాలయంలో వచ్చే పరీక్షలకి చాలా తేడా ఉంటుంది చదువులో కూడా తేడా ఉంటుంది అదేవిధంగా ఈ భట్టిలో మీరందరూ ట్రైనింగ్ తీసుకునే దానికి వచ్చారు అంటే విశ్వవిద్యాలయంలో మీరందరూ కూడా స్టూడెంట్ అయి వచ్చారు అందుకని ఈ విశ్వవిద్యాలయం యొక్క ఏదైతే చదువు బాబా చదివించారో దీంట్లో పరీక్ష రాసేదానికి మీరందరూ కూడా వెళ్తున్నారు విశ్వవిద్యాలయం యొక్క పేపర్ తర్వాత ఈ పరీక్షల్లో మీరు పాస్ అయినారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారు లేదంటే పరీక్ష హాల్లో మీరు ఇప్పుడు వెళ్తున్నారు నిజ జీవితంలో మీరు పాస్ అయినారు అంటే ప్రాక్టికల్ పేపర్ అదే నిజ జీవితం పాస్ అయిపోయినారు అంటే దీని తర్వాత మీకేం లభిస్తుంది అంటే
పదవి లభిస్తుంది అంటున్నారు బాబా. అలాగా భట్టిలో నుంచి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ పేపర్ నిజ జీవితం యొక్క పరీక్షలో మీరందరూ పాస్ అయి బయటికి రావాలి. వర్తమానం భవిష్యత్తులో కూడా అలాంటి వారికి పదవి లభిస్తుంది. ఇప్పుడు కూడా పదవి, భవిష్యత్తులో కూడా పదవి. ఇది సాధారణమైనటువంటి పరీక్షా హాల్ అనుకోవద్దండి. భలే మొదట సెంటర్స్లో చదువుకునేదానికి వెళ్తారు, అక్కడ కూడా పరీక్షలు రాస్తారు, అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి. అయితే విశ్వవిద్యాలయంలో పరీక్ష అనేది ఇక్కడ మీరు రాయాలి. బాప్ దాదా ద్వారా తిలకము యొక్క ముద్ర పెట్టిన తర్వాత ప్రాక్టికల్ పేపర్ నిజ జీవిత వ్యవహారం యొక్క పరీక్షలో మీరందరూ కూడా ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? జన్మ జన్మాంతరాలకు ఫెయిల్. ఎందుకంటే బాప్ దాదా తిలకం పెట్టారు, అంటే ముద్ర వేశారు, స్టాంప్. అలా బాప్ దాదా ద్వారానే తిలకం పెట్టించుకొని మీరు స్టాంప్ వేయించుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? అందుకని బాబా అంటున్నారు ఫెయిల్ యొక్క మచ్చ మీకు పడుతుంది. అందువలన ఒకవేళ ఎవరిలోనైనా ఫెయిల్ అయ్యే సంస్కారం లేదా నడవడిక ఒకవేళ ఉంటే, ఈరోజే ఆ మిగిలిపోయినటువంటి పాత సంస్కారాన్ని, బలహీనత యొక్క నడవడికలను అన్నీ కూడా తొలగించి పరీక్ష హాల్కి వెళ్ళాలి. బాబా లక్ష్యం ఇస్తున్నారు బట్టి చివరి రోజు మీరు ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు తొలగించేసి పరీక్ష హాల్కి వెళ్ళండి. అర్థమైందా? ఈ ఒక పరీక్ష మీరందరూ కూడా రాసేశారు, ఇదైతే సహజం. కానీ ఫైనల్ పరీక్ష లేదా మార్కులు ప్రాక్టికల్ పేపర్ తర్వాతే మీకు లభిస్తాయి. సిద్ధాంతపరంగా అయితే భట్టి ఏం చేశారు, అర్థం చేసుకున్నారు, ఈ ఒక పేపర్ అయితే మీరు రాశారు ఇక్కడ, బాబా ఇవి ఇవి మేము తెలుసుకున్నాము ఈ భట్టీలో, ఇవన్నీ ఆన్సర్స్ మీరు చెప్పేశారు, అంటే ఈ ఒక పరీక్ష ఇక్కడ రాశారు మధుబంలో. అయితే ప్రాక్టికల్ పేపర్ అనేది వచ్చేది ఇంట్లకు పోయిన తర్వాత, మీ ఇంటిలో లేదా వ్యాపార ఉద్యోగం ఇలా. అందుకు బాబా అన్నారు అక్కడ మీరు పేపర్ రాసేదానికి, పరీక్ష రాసేందుకు సిద్ధమై ఇక్కడి నుంచి వెళ్ళండి. స్మృతిలో ఏముండాలి? ప్రతి సెకండ్ నాకు ఇక్కడ పరీక్ష జరుగుతుంది, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుక్షణం భట్టి నుంచి ఇంటికి వెళ్ళారు అంటే క్షణక్షణం పరీక్ష అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. అక్కడ పరీక్ష అయితే ఎంత పెద్ద పరీక్ష అయినా 3 గంటలు 5 గంటలు 6 గంటలు ఉంటుంది, చాలా పెద్ద పరీక్ష ఒకవేళ అనుకుంటే. కానీ ఇక్కడ పరీక్ష క్షణక్షణం మీకు వస్తూ ఉంటుంది అన్నారు బాబా. మీకు దృష్టిలో ఏముండాలి? చదివించేవాళ్ళు బాబా అయినారు, చదివేవాళ్ళు నేను విద్యార్థి వచ్చాను, ఇది మనకి దృష్టిలో ఉండాలి. బాబా అంటున్నారు మీరు నిజ జీవితం వ్యవహారం యొక్క పరీక్ష హాల్లోకి వెళ్తున్నారు, అందుకని ఇది మీకు సదా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే స్మృతి, భావన, దృష్టి మార్చుకొని వెళ్తే మీరు ఫెయిల్ కారు. స్మృతి, మెమొరీస్, ఏదైతే జ్ఞాపకం చేసుకుంటుంటామో దాన్ని మార్చుకున్నారు, భావన కూడా మార్చుకున్నారు, దృష్టి కూడా మార్చుకుంటే మీరు ఫెయిల్ కారు, ఫుల్ పాస్ అవుతారు. బట్టి ఇది సాధారణమైన విషయం అనుకోవద్దండి. ఏదో మధుబన్ వచ్చాం, బాగుంది, మంచి పాలన లభించింది బాబాది దాదీది, ఇది సాధారణంగా అలా తీసుకొని వెళ్ళిపోవద్దండి, బాగుంది బాగుంది. కానీ ఈ భట్టి యొక్క ముద్ర లేదా తిలకం సదా స్థిరంగా ఉంచుకోండి. ఏ విధంగా విశ్వవిద్యాలయం యొక్క సర్టిఫికేట్ మీరు సర్వీస్ మీకు ఇప్పిస్తుంది. ఎవరైనా ఎంటెక్ పాస్ అయినారు, మంచిగా పాస్ అయినారు, లేదా ఎంఏ పాస్ అయినారు, పిహెచ్డి పాస్ అయినారు, ఇలా
ఏదైనా ఐఏఎస్ పాస్ అయినారు అంటే యూనివర్సిటీ నుంచి విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఎప్పుడైతే సర్టిఫికేట్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ చూసి వాళ్ళ వాళ్ళ యొక్క మార్క్స్ అనుసారంగా స్టేజ్ అనుసారంగా వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. అంటే ఒక పదవి ఒక పొజిషన్ అనేది వాళ్ళకు లభిస్తుంది లౌకిక రీతిగా. అలాగే ఇక్కడ బాబా చెప్తున్నారు లౌకికాన్ని పోలుస్తూ ఇక్కడ కూడా ఈ విశ్వవిద్యాలయం యొక్క ముద్ర మీ మీద పడింది. స్వయం బాప్తాద తిలకం లేదా ముద్ర మీకు ఇచ్చారు. దాదీలు విశేషంగా విశ్వవిద్యాలయం యొక్క చదువు చదివించారు. అందుకని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ పేపర్ పరీక్ష హాల్లో మీరు పాస్ అయిపోతే మీకు పదవి ఇప్పటికీ భవిష్యత్తుకు కూడా లభిస్తుంది. అందుకని బాబా అన్నారు ఈ భట్టీలో మీకు సర్టిఫికేట్ లభించాలి. ఈ యొక్క సర్టిఫికేట్ ఎవరికైతే సర్టిఫికేట్ ఉండదో వాళ్ళకి ఎలాంటి పదవి అంటే ఉద్యోగం రాదు. ఎవరైనా యూనివర్సిటీలో కాలేజీలో ఫెయిల్ అయిపోతే సర్టిఫికేట్ అనేది ఒకవేళ ఇస్తారు ఫెయిల్ సర్టిఫికేట్, ఫెయిల్ సర్టిఫికేట్స్ చూసి ఎవరు కూడా వారికి ఉద్యోగం ఇవ్వరు. అలాగ బాబా అంటున్నారు ఇక్కడ మీరు ఫెయిల్ అయిపోతే మీకు ఉద్యోగం అంటే నెక్స్ట్ పదవి అనేది రాదు. ఈ విధంగా ఇది కూడా ఒక సర్టిఫికేట్, భవిష్యత్తు వర్తమానం యొక్క పదవి యొక్క ప్రాప్తి యొక్క సఫలత యొక్క సర్టిఫికేట్. సర్టిఫికేట్ని సదా జాగ్రత్తగా ఉంచుకోండి, నిర్లక్ష్యాన్ని ఇందులో రానీయకండి అంటున్నారు. సర్టిఫికేట్ని సదా జాగ్రత్తగా ఉంచుకుంటారు, ఎప్పుడూ కూడా మాయకి అధీనమైపోయి పురుషార్థంలో నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. లేకపోతే మీరు అనుకుంటారు మాకు సర్టిఫికేట్ అయితే ఉంది కానీ మాయా లేదా రావణుడు దాన్ని తీసేసుకున్నారు. ఒకవేళ పరీక్ష హాల్లో పాస్ అయినారు కానీ మళ్ళీ నిర్లక్ష్యం వచ్చేసింది అంటే మాయా రావణుడు దాన్ని తీసేసుకుంటారు. ఏ విధంగా ఇప్పుడు దొంగలు ఉంటారు, అలాగే జోబి దొంగలు కూడా ఉంటారు కదా, అలా ఉపాయంగా వాళ్ళు తీసేసుకుంటారు జోబులో నుంచి ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇవన్నీ కూడా. బయట నుంచి అయితే ఏం కనపడదు, జోబి ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తుంది, వాళ్ళ జోబి ఖాళీ అయిపోయింటుంది. అదే రకంగా ఒకవేళ పురుషార్థంలో నిర్లక్ష్యం వచ్చేసింది అంటే ఏదైతే మీరు సర్టిఫికేట్ తీసుకున్నారో అది మాయా రావణుడు మీ నుంచి తీసేసుకుంటారు, అది మీకు కూడా అర్థం కాదు. అందువల్ల బాబా అన్నారు అటెన్షన్. అర్థమైందా? మంచిది. ఓం శాంతి.